రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరింగ్ గ్రామంలో అలివేలి మంగ సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమికి ముందు రథసప్తమి రోజు కోరింగ్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అలివేలి మంగ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాలతో ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం హోమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్ రావు, ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, కోరెం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చెన్నాడి అమిత్ కుమార్, కత్తెరపాక కొండయ్య, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఎంపీటీసీ డబ్బు మమత తదితరులు పాల్గొన్నారు. రథసప్తమికి కళ్యాణోత్సవం మధ్యాహ్నోత్సవం అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పులికేప ఉంటుంది, తీర్మానం ఉంటుంది. కాబట్టి ప్రతి ఈ సంవత్సరం కూడా ఈ బ్రహ్మాండంగా జరుపుకుంటూ జరుగుతుంది. ఆ తర్వాత అధ్యయనోత్సవం అనే కార్యక్రమం ఉంది. ఊరు సేవలో కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఊళ్ళో దేవుడికి ఊరేగింపు ఉంది. అది అయిపోయినాక ఈ ఏకాదశి, భీష్మ ఏకాదశి నాడు ఈ బ్రహ్మాండంగా జరుగుతుంది. 1200 పద్మోత్సవం అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మన పెద్దల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి మంచి